हाई फ्रेंड्स एंतमंది ईगर గా వెయిట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో అండ్ అదే విధంగా దానికి సంబంధించిన డీటెయల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ బేసికల్లీ మనకి ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్ కంటే కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు చాలా అంటే చాలా హైప్ అయిన తీసుకొస్తుందన్నమాట సో ఎందుకంటే ఇందులో శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీరణ తో పాటు తేజస్వి గారు అంటే ఒక కొత్త అమ్మాయితో సుధీరణ పెళ్లి చేసుకోబోతున్నారు కదా సో దానికి సంబంధించిన ఎపిసోడ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారన్నమాట ఎందుకంటే ఎపిసోడ్ కంటే ముందు కూడా మనకి ఇక్కడ ప్రోమో కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా అందులో మనకి అయితే క్లారిఫికేషన్ వస్తుందని చెప్పేసి అండ్ అదే విధంగా ప్రతి డౌట్స్ కూడా మనకి అయితే క్లియర్ కట్ గా తెలుస్తాయని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట సో దీనికి సంబంధించిన ప్రోమో మనకి అయితే రేపు అంటే మాక్సిమం మనకి మండే అయినా గాని లేకపోతే ట్యూస్డే అయినా గాని వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట సో మాక్సిమం టు మాక్సిమం అయితే మనకి అయితే రేపు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అదే విధంగా ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది ప్రోమోలో క్లియర్ కట్ గా తెలబోతుంది అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే ఇది రియల్ లైఫ్ వైఫ్ కాకూడదని చెప్పేసి కోరుకుంటున్నారు అండ్ అదే విధంగా ఆన్ స్క్రీన్ అయితే మనకు ఒక్కసారి అయితే మనకి ఒక హైప్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనకి అయితే ఒక స్క్రీన్ మీద అయితే కనిపించడం జరిగింది అండ్ అదే విధంగా రియల్ లైఫ్ అంటే సో దాన్ని అయితే జీర్ణించుకోలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది సుధీరన్ రష్మి కాంబినేషన్ కోసమే కాకపోతే ఒక కొత్త అమ్మాయితోటి మనకి ఇక్కడ కొత్తగా ట్రై చేయడం జరిగిందన్నమాట సో ఇది ఎంతవరకు మనకి దూసుకువెళ్తుంది ఒకవేళ టీఆర్పీ రేటింగ్స్ అన్ని కూడా ఎక్కువగా పెంచుతాయా లేకపోతే తగ్గిపోతాయా అనేది తొందరలోనే తెలుస్తుందన్నమాట సో ఏదేమైనప్పటికీ డైరెక్టర్ గారికి అండ్ అదే విధంగా సుధీరన్కి ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కొత్తగా ట్రై చేశారు సో ఇది మరి అట్టర్ ఫ్లాప్ అవుతుందా లేకపోతే సక్సెస్ అవుతుందని తొందరలో తెలుస్తుంది సో తెలిసింది కదా ప్రోమో అనేది రేపు కానీ ఎల్లుండి కానీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇది మ్యాటర్ అండ్ జై హింద్.